శుక్రవారం కూర్చుని ఒక గంట గంటన్నర క్లాస్ వింటానికి మనకి బాధ. ఆదివారం లైవ్ ముందు ఒక గంట కూర్చున్న తర్వాత ఒక వాక్యం గంట సేపు వాక్యం విని మన జీవితాలు తీర్చిదిద్దుకోవటానికి మనకి బాధ. దేవుడి కోసం ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఆలోచన మన మధ్యలో లేవు. ప్రొద్దున లేచిన కాడిచి సాయంత్రం వరకు ఏ కార్యక్రమాల్లో ఉంటున్నాం, ఏ పనుల్లో మనం ఉంటున్నాం. మనకు దేవుడు ఇంత ఆయుష్నిస్తే ఆయుష్కాలంలో మనం బ్రతుకునిచ్చిన జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం ఏం ఆలోచించగలుగుతున్నాం. కానీ ఒక భేద విధవరాలు ఏం చేసిందో తెలుసా, తన జీవితాన్నే దేవుడి కోసం ఇచ్చేసిందండి. ఎందుకో తెలుసా, జీవితాన్ని ఇచ్చింది దేవుడని గ్రహించింది కనుక. జీతం ఇచ్చే వాళ్ళ కోసం ఎంత పని చేస్తే నాకు జీవితాన్ని ప్రసాదించిన ఆ ప్రభు కోసం నేను ఏం చేసినా తక్కువేనని తన లేమిలో తనకున్నదంతా తన జీవనం అంతా ఇచ్చేసిందండి. తర్వాత నేను ఎలా బ్రతకాలి, అసలేని లేమిలో ఉన్నాను కదా, ఇవి ఇచ్చేస్తే ఎలా, నేను అనుక్షణం దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే ఎలా, ఎప్పుడు దేవుడి కోసం పని చేస్తే ఎలా. అలా అనుకోలేదండి, భేద విధవరాలు అలా అనుకోలేదు. మనమైతే అలా అనుకునే వాళ్ళమేమో. మన ఆలోచనలకి భేద విధవరాల ఆలోచనలకి ఎంత తేడా ఉందో చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా. తన జీవితాన్ని దేవుడి కోసం సమర్పించుకుందండి ఒక భేద విధవరాలు. అందుకే దేవుడు ఆవిడ కోసం వ్రాయించుకున్నాడండి బైబిల్లో. నీకోసం నా కోసం దేవుడు వ్రాయించుకోగలడా చెప్పండి. ఒక అతను వచ్చాడండి యేసుప్రభు దగ్గరకు, సత్పురుషుడా సద్బోధకుడా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ ఆజ్ఞలు నెరవేర్చాలి. ఇవన్నీ కూడా చిన్నప్పటికి నెరవేరుస్తున్నానయ్యా అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా చెప్పు. నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను నీతో కలిసి జీవించాలి, నీతో కలిసి మంచి భక్తి విధానం నేను చేయాలంటే నేనేం చేయాలో చెప్పు ప్రభు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఉన్నదంతా నీకున్నదంతా ఇచ్చేయి, ఇచ్చేయి, నీకున్నదంతా ఇచ్చేయి. ఆ ఇచ్చేసిన తర్వాత నువ్వేం చేయాలి, రా పనిలోకి రా, నా వెంబడిరా, నా కోసం పనిచేయి, దేవుడి కోసం పనిచేయి, దేవుడి కోసం ఆలోచించు. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలవు, అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకోగలవు, అప్పుడు నీ దేవుడు నువ్వు సంపాదించుకోగలవు. అంటే వచ్చాడా, వచ్చాడా, సచ్చాడండి. మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుని, దేవుడు నమ్ముకుంటున్నామని చెప్పుకుని, ఈ భూమి మీద ఉన్న బంధాల వాళ్ళ కోసం ఆలోచిస్తాం, ఈ కడుపును నింపుకోవడం కోసం ఆలోచిస్తాం, జీతం ఇచ్చేవాడి కోసం ఆలోచిస్తాం, కానీ జీవితాన్ని ఇచ్చే ఆయన కోసం మాత్రం పరిపూర్ణమైన ఆలోచనలు మనలో లేవండి.